అప్పుడు ఆయన ఓ జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు. 2 దశాబ్దాల క్రితం ఆ ప్రాంతమంతా అన్నల అలజడితో అట్టుడికిపోయేది. ఆ సమయంలో సాయంత్రం అయిందంటే చాలు, మండల కేంద్రాల్లో సైతం శ్మశాన నిశ్శబ్దం ఆవహించేది. పక్షుల కిలకిల రావాలు, కాకిలు అన్నల కార్యకలాపాలకు వేదికగా ఉండేవి. రాజకీయ నాయకులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కాలం వెల్లదిస్తున్న సమయమది. అలాంటి కాలంలో నక్సల్స్కు అత్యంత పట్టున్న ఆ ప్రాంతానికి వెళ్ళి తన గలాన్ని వినిపించారు. పోలీసులు వద్దన్నా వినిపించుకోలేదు, రహదారులు కూడా లేని ఆ ప్రాంతానికి వద్దని వారించినా ముందుకే సాగారు. మతతత్వ పార్టీ అంటూ పీపుల్స్ వార్ మండిపడే బీజేపీకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేసిన చెన్నమనేని విద్యాసాగర్ రావు ఆనాడు చేపట్టిన పాదయాత్ర అతి సాహసోపేతమైనదనే చెప్పాలి. భారీగా పోలీసు బలగాలు మోహరించినా నక్సల్స్ ఎటువైపు నుండి దాడి చేస్తారోనన్న ఆందోళన ప్రతి ఒక్కరిలో నెలకొంది. గోదావరి జలాలను వినియోగంలోకి తీసుకురావాలన్న డిమాండ్తో ఇచ్చంపల్లి నుండి పాదయాత్ర చేశారు సాగర్జీ. దాదాపు 100 కిలోమీటర్ల మేర కీకారణ్యాల నడుమ పాదయాత్ర చేస్తూ హైదరాబాద్ వరకు వెళ్లారు. నైజాం కాలంలో బ్రిటిష్ ఇంజనీర్లు ఇచ్చంపల్లి వద్ద బహుళార్థ సాధక ప్రాజెక్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 1980వ శతాబ్దంలో సర్ ఆర్థర్ కాటన్ ఇచ్చంపల్లి వద్ద భారీ ప్రాజెక్టు నిర్మించాలని ప్రణాళికలు రూపొందించారు. ఫ్రెంచ్ ఇంజనీర్లు కూడా ఇక్కడ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. అయితే భయంకరమైన ప్లేగు వ్యాధి సోకి ఇంజనీర్ల పిల్లలు మృత్యువాత పడ్డారు. దీంతో ఈ ప్రాజెక్టు నిర్మాణం అర్ధాంతరంగా ఆగిపోయింది. స్వాతంత్రం అనంతరం కూడా ఈ ప్రాజెక్టు నిర్మాణానికి పలుమార్లు ప్రయత్నాలు జరిగాయి. భారత ప్రధానిగా నెహ్రూ సర్వే చేయించారు. అయితే అప్పటి మధ్యప్రదేశ్ మహారాష్ట్ర ప్రభుత్వాలు అభ్యంతరం తెలపడంతో ఇచ్చంపల్లి ప్రాజెక్టు తెరమరుగైంది. దీంతో 1995లో గోదావరి జలాలను వినియోగంలోకి తీసుకురావాలన్న డిమాండ్తో సాగర్జీ పాదయాత్ర చేపట్టారు. అప్పటి నుండి గోదావరి జలాల గురించి విద్యాసాగర్ రావు తరచూ డిమాండ్ చేశారు. 2004లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డిని కలిసి గోదావరి జలాలను వినియోగించేందుకు ప్రాజెక్టుల నిర్మాణం చేయాలని కోరారు సాగర్జీ. ఆయన వినతి తర్వాతే ఎల్లంపల్లి ప్రాజెక్ట్, ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు వైఎస్. అయితే సాగర్జీ కల మాత్రం నెరవేరలేదు. కాళేశ్వరం దిగువన ప్రాజెక్టుల నిర్మాణం జరిపించాలన్న ఆయన కోరిక మేరకు మాత్రం రూపకల్పన జరగలేదు. అయితే తెలంగాణ ప్రభుత్వం ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును రీడిజైన్ చేయడం, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టడంతో చెన్నమనేని విద్యాసాగర్ రావు కల సాకారమైంది. 24 ఏళ్లకు సాగర్జీ కన్న కలలు సాక్షాత్కరించడం విశేషం. నాడు బీజేపీ ఉమ్మడి రాష్ట్ర అధ్యక్షునిగా విద్యాసాగర్ రావు తన ఉద్యమాన్ని చేపట్టగా, నేడు మహారాష్ట్ర గవర్నర్గా ఉన్న ఆయన ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి హాజరవుతుండడం విశేషం. అయితే కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో మహాప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకోవడం వెనక సాగర్జీ పాత్ర ఎనలేనిదనే చెప్పాలి. ఇరు రాష్ట్రాల మధ్య ఒప్పందం కోసం సాగర్జీ తనదైన పాత్ర పోషించి జన్మభూమి రుణం పరోక్షంగా తీర్చుకున్నారనడంలో అతిశయోక్తి లేదు.